జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలపై బండారి గార్డెన్లో గురువారం నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ శరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం వరి నాట్లు దశల వారీగా పడినందున వరి కోతలు కూడా దశల వారీగా వచ్చినాయని అన్నారు. కానీ ఈ సంవత్సరం ఏకంగా ఒకేసారి వరి నాట్లు పడినందున ఒకేసారి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ముందుగానే చూసుకోవాలని అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రాల్లో స్థలాలను చదును చేయాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులు ఏ గ్రామం నుండి పంటలు వస్తున్నాయి ముందుగానే తెలుసుకుని కొనుగోలు కేంద్రం దారులు రైతుల వద్దకు వెళ్లి చిట్టీలు ఇచ్చే ఒకేసారి రాకుండా దశల వారీగా వచ్చినట్లు చూసుకోవాలని, అదేవిధంగా వరి కోసిన తర్వాత ఆరబెట్టుకుని తేదీల వారీగా చెప్పించుకునే విధానంగా చూడాలని ఆయన తెలిపారు. కేంద్రాల్లో నీరు నీడ సౌకర్యాలు చూడాలని, హమాలీలు కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ విధమైన మోసాలు లేకుండా చూడాలని, ఒకవేళ మోసాలు జరిగినట్లు దృష్టికి వచ్చిన ఎడల ఆ సెంటర్ ను మూసివేయడంతో పాటు గత 2 సంవత్సరాల కమిషన్ కూడా ఇవ్వమని, ఇది మిల్లర్లకు ట్రాన్స్ఫర్ వాళ్ల కూడా వర్తిస్తుందని, ఈ విషయం అగ్రిమెంట్ లోనే నమోదు చేయబడుతుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకములు సరిగా ఉండాలని, రైతులను ఏ విధమైన నష్టపరచకుండా కొనుగోలు చేయాలని అన్నారు. మిల్లర్లు గోదాములు సరిపోనట్లయితే తాత్కాలికమైన గోదాములను ఏర్పాటు చేసుకునని తెలిపారు. గతంలో 180 కొనుగోలు కేంద్రాలు ఉండేవని, కానీ ఇప్పుడు 360 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గన్ని బ్యాగులు సమస్య లేకుండా కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 670,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అందరూ అతి జాగ్రత్తగా పనులు చేసుకోవాలని పేర్కొన్నారు. 30 కొనుగోలు కేంద్రాలకు ఒక టెలిఫోన్ ను ఏర్పాటు చేసి మీ సమస్య గురించి అడిగి తెలుసుకుంటారని, కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు, మీ సమస్యను మేమే అడిగి తెలుసుకుని సమస్య పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సెంటర్లో వెంటనే లోడింగ్ చేయాలని, మిల్లులు కూడా వెంటనే అన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అనంతరం మద్దతు ధర అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి రాజేశ్వరంతో పాటు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై, డిఆర్డిఏ, మార్కెట్, డిసిఓ, కొనుగోలు కేంద్రం వారు, ట్రాన్స్పోర్టు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. తర్వాత రైస్ మిల్లర్స్ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు వచ్చినటువంటి వెంటనే వెయిటింగ్ లో పెట్టకుండా మీకు లారీని 4 అవర్స్ లోపల అన్లోడ్ చేసి గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు మనందరం కలిసి తీసుకొని అందరు ఒకరికొకరు సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు మరి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారం. ఒక 10 మినిట్స్లో కలెక్టర్ గారు జాయిన్ అవుతారు. సో అంతవరకు మనము ఇదివరకు జరిగింది ఏదో ఒకసారి మాట్లాడుకుందాం. మరియు గత సీజన్స్తో పోలిస్తే, గత ఖరీఫ్ 2018-19 సీజన్తో పోల్చినట్టయితే మరి ఈ జిల్లాలో మరి చాలా సస్యశ్రవణంగా ఉండి, మరి మంచి వాతావరణ పరిస్థితులు ఉండి, మరి వర్షాలు బాగా పడి, అదేవిధంగా మనకు ఫ్లడ్లు కెనాల్లో కూడా మంచి నీరు రావడం వలన, మరియు ఎత్తిపోతల పథకం కాబట్టి మార్కెట్ అని తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి అక్కడ వడ్లు వేసి 2-3 రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత వడ్లు అమ్ముకునే బదులు మీ యొక్క ఇంటి దగ్గరనే, రైతు యొక్క డోర్ స్టెప్ దగ్గరనే మనం వడ్లను కొంటున్నాం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా సేవలు చేయాల్సిన అవసరం ఉంది. మనము ఇది లాభాపేక్ష కోసం చేసేది కాదు, రైతులు చేసేటువంటి సేవ కాబట్టి మీకు ఆ సేవాభావంతో జాగ్రత్తగా చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా 670,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం ఖచ్చితంగా కొని విజయవంతం చేయాలని, విజయవంతం చేయడంలో అందరూ కూడా ప్రతి వారికి భాగస్వామ్యం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకారం ఇస్తారని చెప్పేసి, మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్ జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఏమున్నా కానీ మేము అందరం ఉన్నాం, మీరు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మేము వెంటనే మీకు అందుబాటులో ఉండి మేము సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి గత రబీ సీజన్లో మేము 293,000
ప్యాడీని దిగుమతి చేసుకోవడం జరిగింది. 56 ఫార్మాయిల్ మిల్లు, వాటి నుండి సుమారు ఒక 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే మేము తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వగలిగాం. మిగతా 2 లక్షల నుంచి 2 లక్షల 10,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఇప్పుడు మా దగ్గర రైస్ మిల్ల దగ్గర నిల్వ ఉంది. ఇప్పుడు మా అలాట్మెంట్ ప్రకారంగా 4 లక్షల పైచిలుకు వస్తుందన్నటువంటి అంచనా ప్రకారంగా మాకు 3,69,000 ప్యాడీ అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే సుమారు మా 60 మిల్లకు మన తలా 600 లారీలు వస్తాయి అనేటువంటి అంచనా. ఇప్పుడు జేసీ గారు చెప్పిన దాని ప్రకారంగా 6,70,000 అంటే అది తిరిగి ఏ స్థాయికి పోతుందో అసలు ఊహకందగినటువంటి ప్రశ్న ఉంది. మేము గౌరవ కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఈ జిల్లాలో విస్తీర్ణం ఎక్కువ ఉంది, ఔత్సాహిక పారిశ్రామికవేత్త లేదు. ఈ జిల్లా ప్రారంభమైన నాడు 12 ఫారాబైడ్ రైస్ మిల్లు 48 రాలేసింది. ఇలా 12 ఫారాబైడ్ రైస్ మిల్లకు 56 మిల్లు గత సంవత్సరం మేము తీసుకున్నాం, ఇప్పుడు ప్రారంభానికి 60 మిల్లు అయినాయి. అంటే ఈ 60 మిల్లు జరిగిన మీ స్థలం ఏంది, మీ యొక్క మౌలిక వసతులు ఏంటి, వెయింగ్ మెషిన్ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా, మీటర్ పనిచేస్తుందా లేదా, ఏ రైతు నుంచి ఏ గ్రామం నుంచి ఎప్పుడు వస్తుంది ఏంటి, ఆ స్లిప్పులు కూడా ప్రతి రైతుకు ఇవ్వాలి, పలాంటి రోజు తీసుకురా అని చెప్పి. అండ్ మీ స్థలాలు కూడా దాన్ని క్లీనింగ్ చేసుకోవటమా, క్లీన్ చేసుకోవాలి, వర్షాలు పడుతున్నాయి మీకు తెలుసు, ఆ స్థలాన్ని క్లీన్ చేసుకోండి, పిచ్చి మొక్కలు తొలగించండి. అదేవిధంగా రైతులకు వచ్చే రైతులకి ధాన్యం తెచ్చిన ధాన్యం పెట్టుకోవటానికి ప్రదేశం కూడా ఎగుడు దగుడు లేకుండా మట్టం చేయండి, దాన్ని పల్లం చేయండి, నీళ్లు పడితే కిందికి పోయే విధంగా నీటి సౌకర్యం పెట్టాలి, నీడ సౌకర్యం ఉండాలి. హమాలిస్ చాలా కేంద్రాల్లో హమాలిస్ మీరు సరిగా పెట్టరు. నేను ఆల్రెడీ చెప్పాను, కేంద్రం కావాలంటే హమాలిస్ ఉండాలి. అండ్ ఇటు పీడీడీఆర్డీకి అండ్ ఇటు సహకార సంఘాల వారికి చెప్పాం, మొదటి మీటింగ్ 20 రోజుల క్రితమే చెప్పాం, మీ దగ్గర హమాలిస్ గ్రామస్తులు చేస్తారా, ఒడిశా నుంచి చేస్తారా, మహారాష్ట్ర నుంచి చేస్తారా, బీహార్ నుంచి చేస్తారా నాకు తెలియదు. మీకు ఎంత సరుకు వస్తుంది, ఎంతమంది హమాలిస్ పెట్టుకున్నాం, రాత్రి పగలు షిఫ్ట్తో చేయాలి, షిఫ్ట్లో చేసి ఆ విధంగా ఎంతమంది హమాలిస్ కావాలో హమాలిస్ పెట్టుకోవాలి. అదేవిధంగా రైస్ మిల్లర్స్ చెప్పారు, ఇప్పుడు ఇది ఎండాకాలం కాదు, వెంటనే తెచ్చిన ధాన్యం టక్ అని ఆగిపోవటాలి, ఇది ఖరీఫ్ టైం పడుతుంది. సో రైతుకు చెప్పండి, ఆయన స్థలంలో ఆయన ఆరబెట్టుకుని వస్తే ఇంకా బెటర్, ఎందుకంటే 3 రోజులు కనీసం పడుతుంది. సో మీ దగ్గర అలాంటి వసతి ఉంటే మీ దగ్గర పెట్టండి, కానీ ఆరబెట్టకుండా పెట్టెలతోటి అండ్ తాళ్ళు అలాంటిది ఇస్తే ఆ సెంటర్ అప్పటికప్పుడే క్లోజ్ చేద్దాం. పాత బకాయిలు కూడా ఇవ్వండి, పాత కమిషన్ కానీ, బాబు యు మినిట్ ఇట్, పాత కమిషన్ ఉండదు, పాత బకాయిలు ఇవ్వం. ఎవ్వరు ఏ విధమైన మోసానికి పాల్పడ్డారు, మీకు పాత బకాయిలు ఉండవు, సెంటర్ క్యాన్సిల్ అవుతుంది, టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను ఈసారి మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను, మీకు కాకుండా మన గ్రామంలో ధాన్యం ఎంత వస్తుంది అని అంచనా వేసుకొని మంచిగా 6 లక్షలు కాదు 8 లక్షలు వచ్చినా మేము మంచిగా ధాన్యం కొంటాం అనే విధంగా
ఈ ఒకప్పుడు 180 సెంటర్లు ఉండే, ఇక్కడ 360 సెంటర్లకి ప్రతిపాదనలు గౌరవ మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ శాసనసభ్యులు అందరూ కలిసి ఎక్కువ సెంటర్లను ఏర్పాటు చేయాలనుకున్నాం. ఆ విధంగా 360 కొనుగోలు కేంద్రాలు ఈ చరిత్రలో ఈ జిల్లాలో లేదు. అంటే ఏ ఊరికి ఆ ఊరికి, ఊరికి కావాలంటే 2 కొనుగోలు కేంద్రాలు కూడా శాంక్షన్ చేసినాం. ఎందుకు? సాఫీగా జరగాలి కొనుగోలు, అది ఉద్దేశం. అండ్ ఇంకొకటి చేస్తుంటారు, బస్తాలు గన్నీ బ్యాగ్స్ కొందరు రైతులకు ఇస్తారు, కొందరు రైతులకు ఇవ్వరు. ఇస్తే అసలు ఇవ్వకూడదు. ఎందుకేనా గన్నీ బ్యాగ్ అని ఒక రైతులకి, వాడు వచ్చి ఇక్కడ ఆ కొనుగోలు కేంద్రాల్లో వచ్చి డిమాండ్ చేస్తున్నారు, వారికి ఇచ్చినా నాకు ఎందుకు ఇవ్వలేదు. ఏడుస్తారు, ఏడుపే తక్కువ, ఏడిచారు కూడా. నేను పోయినప్పుడే ఏడిచారు, సారా రైతు అట్లా లేదని ఇంత హెరాస్ చేస్తుండే ఏడిచారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే గన్ని బ్యాగులు లేవు. ఎందుకు గన్ని బ్యాగులు కొరత అందంటే రైతులకు ఇచ్చేసేస్తారు ఇంకో. కాబట్టి ఎలాంటి సందేహాల అవసరం లేదు, అనుమానాలు అవసరం లేదు. మీరు మంచిగా ధాన్యం కొనుగోలు చేస్తే, మంచి ధాన్యం కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్య ఎవరికి రాదు. వస్తే మళ్ళీ చెప్తున్నా నేను, ఆ సెంటర్ ఉండదు, మీకు పాత 2 సంవత్సరాలు ఉన్న కమిషన్ రాదు, అదే వీళ్ళ కూడా వర్తిస్తుంది. రైస్ మిల్లెట్ అలాట్మెంట్ ఉండదు, ట్రాన్స్పోర్టర్కి చేసిన బిల్లు ఉండదు. అది కండిషన్లో పెడతాను ఈసారి, కండిషన్లో. వాళ్ళు అగ్రిమెంట్ చేస్తారు కదా, అగ్రిమెంట్లో పెడతాం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కి. నేను టైంకి పంపించకపోతే నాకు పాత బిల్లులు ఇవ్వకండి, నన్ను బ్లాక్ లిస్ట్ చేయడని ఆనందిస్తాం. రైస్ మిల్లర్ కూడా కండిషన్ పెడతాం, నేను అన్లోడ్ చేయకపోతే, కరెక్ట్ ఉండి అన్లోడ్ చేయకపోతే నాకు అలాట్ చేయకండి అని కండిషన్లు పెడతాం. నేనే సంతకం పెట్టారా లేదా ఎమ్ఓయూ చేపిస్తాను. కానీ సహకార సంఘాలు అని గ్రామ ఐక్య సంఘాలు ధాన్యం కొనే దాంట్లో పద్ధతులు ఏమున్నాయో, ప్రమాణాలు ఏమున్నాయో ఆ విధంగా మీరు పాటించాలి. అంతేగాని నీకు తెలిసిన వాడికి ఒక విధంగా, తెలియని వాడికి ఒక విధంగా.